హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే. నా పేరు విజయారాణి. ఈరోజు మనము పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే పప్పుని, టమాటా పప్పుని నేర్చుకుందాము. టమాటా పప్పుకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు, 3 టమాటాలు, 7 నుంచి 8 చింతపండు ముక్కలు, 12 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, మెంతులు. ఇప్పుడు మనం పప్పుని కడుక్కుందాము. కుక్కర్లో వేసి పప్పు కడిగేసి ఉంచానండి వాటర్తో. అండ్ ఈ పప్పులో ఇప్పుడు మనము వాటర్ అండ్ పచ్చిమిరపకాయలు, ఈ పదార్థాలన్నీ కూడా కలుపుకుందాం పప్పులో. మామూలుగా పప్పుకి ఒక కప్పుకి 3 కప్పులు చొప్పున నీళ్ళు పోసుకోవచ్చు, కానీ నేను 4 కప్పులు పోసుకుంటున్నాను వాటర్. 1, 2, 3, 4. అండ్ ఈ వాటర్ కలుపుకున్న పప్పులో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. నేను ఇందులో 12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మామూలుగా అయితే 12 తీసుకోవచ్చు, కానీ నేను ఈ పప్పు అచ్చం పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను కాబట్టి 12 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు వద్దనుకున్న వాళ్ళు మీరు కారం కూడా సగం 6 పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఒక స్పూను కారం వేసుకోవచ్చు. ఈ 12 పచ్చిమిరపకాయలు ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. పప్పులో కలుపుకుందాం. కొత్తిమీర తాలింపులోకి కొంచెం కొత్తిమీర మిగిలించుకొని మిగతాది పప్పులో ఉడికించుకుందాం. కరివేపాకు కూడా తాలింపులోకి కొన్ని రంపలు ఉంచుకొని మిగతాది పప్పులో కలుపుకుందాము. అండ్ ఒక స్పూను మెంతులు వేస్తానండి నేను. చింతపండు చివరగా మనము 2 స్పూన్స్ ఉప్పు అండి, 2 స్పూన్లు ఉప్పు అండ్ చిటికెడు పసుపు. దీన్ని మనము గరిటెతో మిక్స్ చేసుకొని కుక్కర్ మూతతో క్లోజ్ చేసుకుందాము. 3 విజిల్లు వచ్చేంత వరకు పప్పును ఉడకనియాలండి. పప్పు 3 విజిల్లు ఉడికే లోపండి నేను తాలింపుకి రెడీ చేసి పెట్టుకుంటానండి. తాలింపుకి మనకు మిగిలించుకున్న కొత్తిమీర, కరివేపాకు, 2 ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఆవాలు. ఈ వెల్లుల్లిని మనం కట్ చేసి పెట్టుకుందాము. వెల్లుల్లి ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నానండి తాలింపుకి. ఫస్ట్ విజిల్ వచ్చిందండి, ఇట్లాగే ఇంకో 2 విజిల్స్ వచ్చేంతవరకు ఉడకాలి. విజిల్ కూడా వచ్చేసిందండి. పప్పు ఉడికిపోయింది కాబట్టి మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ పోయాలండి. స్టీమ్ అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలండి. చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిపోయింది. 3 విజిల్స్ అండి, 3 విజిల్స్. 3 విజిల్స్లో మనకు పప్పు ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయ్యిందండి. ముందుగా మనం ఇందులో ఇది ఆవాలు వేసుకోవాలండి. ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు అలా చిటపట్లు ఆడుతున్నప్పుడు జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఎల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయాలండి. ఇలా కలుపుతూ ఉంటే అన్ని దిక్కుల ఫ్రై అవుతుందండి, లేదా వదిలేస్తే ఒక సైడే మాడిపోతూ ఉంటాయి ఎల్లిపాయలు ఎప్పుడైనా కానీ. చూడండి మంచి గోల్డెన్ కలర్ అయిపోయాయండి. ఇందులో మనము 2 ఎండుమిర్చి కట్ చేసి వేసేస్తాము. కొంచెం ఇది లైట్గా కలర్ రాగానే కొత్తిమీర, కరివేపాకు కూడా ఇందులోనే వేసేద్దాం. కరివేపాకు, కొత్తిమీర. ఈ తాలింపులో మనము ఉడికించుకున్న పప్పు కట్టుని ఇందులో.
సైడ్ నుంచి పోసుకోవాలి, లేదా మొహం పైన చిలుతుంది. పప్పులో ఉన్న వాటర్ అంతా నేను కడాయిలోకి ఉంచుకున్నానండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం పప్పు రుబ్బుకుందాము. పప్పు రుబ్బుకునే ముందు నేను ఒక స్పూన్ పప్పుని ఇందులో వేసేస్తున్నానండి. ఇది పప్పు గుత్తి అండి, పప్పు గుత్తితో పప్పు రుబ్బుకుందాము. పచ్చిమిరపకాయలు నలిగేట్టుగా రుద్దుకోవాలి పప్పుని మనము. నేను పప్పు కట్టునండి, ఇది పప్పు కలిపిన చారుని చిన్న బౌల్లో షిఫ్ట్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలతో చేశాను కదండి పప్పు, పిల్లలకు పెట్టేటప్పుడు ఆ పచ్చిమిరపకాయలు లోపల ఉన్న సీడ్స్ విత్తనాలు పిల్లల నోట్లోకి వెళ్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి పిల్లలకు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే పప్పు కట్టుని, ఇందులో పప్పు ఉందండి, కింద పప్పు ఉంటుంది మనకు, ఈ కట్టుతో పిల్లలకి పెట్టొచ్చండి. అది మనం పెద్దవాళ్ళు తినచ్చు, పిల్లలు ఉన్నవాళ్ళు ఇట్లా సపరేట్గా తీసుకుంటే బాగుంటుంది. పప్పు ఇలా మెత్తగా అయిపోయేటట్టుగా మనం రుద్దుకోవాలండి. ఈ పప్పుని మనము ఈ కట్టులో షిఫ్ట్ చేసుకుందాం, ఇప్పుడు కలిపేసుకుందాం అందులో. ఇలా కలుపుకోవాలండి. మనం ఎంతో ఇష్టంగా తినే టమాటా పప్పు రెసిపీ కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.